హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం విజయ దళపతి హీరోగా నటిస్తున్న గోడ్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్ అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించారు. కాలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్గా, హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్ ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. జిగర్తాండ, XX, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. తాజాగా లారెన్స్ చేసిన మరో మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడికి ఇంటికి వెళ్ళి మరీ కలిశారు లారెన్స్. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా మణలూరిపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్ని రాఘవ అభినందించాడు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్ చూసి ముగ్ధుడైనట్టు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతడి బహుమతి తన మనసుకు హత్తుకుందని ఆనందం వ్యక్తం చేశారు రాఘవ లారెన్స్. ఉపాధ్యాయుడి ఇంటికెళ్ళి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం లారెన్స్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా మరోసారి లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం విజయ దళపతి హీరోగా నటిస్తున్న గోడ్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్ అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించారు. కాలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్గా, హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్ ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. జిగర్తాండ, XX, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. తాజాగా లారెన్స్ చేసిన మరో మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడికి ఇంటికి వెళ్ళి మరీ కలిశారు లారెన్స్. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా మణలూరిపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్ని రాఘవ అభినందించాడు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్ చూసి ముగ్ధుడైనట్టు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతడి బహుమతి తన మనసుకు హత్తుకుందని ఆనందం వ్యక్తం చేశారు రాఘవ లారెన్స్. ఉపాధ్యాయుడి ఇంటికెళ్ళి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం లారెన్స్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా మరోసారి లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.